నమస్తే, వెల్కమ్ టు వైఏటీవీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చేనూరు మండల కేంద్రంలో పాట్నాపూర్ గ్రామం వెళ్లే రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి చాలా అధ్వానంగా మారింది. ప్రతిరోజు పాట్నాపూర్ పూలాచీ బాబాను దర్శించుకోవడానికి భక్తులు తరలి వెళ్తుంటారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఈ పాట్నాపూర్ వెళ్లే రహదారి మరమ్మతులు చేసే నాదుడే కరువయ్యారని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు వెళ్తూ ఉంటారు, కానీ చూసి చూడనట్లు వెళ్లిపోవటం సిగ్గుచేటుగా ఉంది ని ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. మా గ్రామంలో పాట్నాపురం ఎంతో ప్రతిష్ట పొందినటువంటి శ్రీ పిలాజీ బాబా గారి ఆలయం మా ఊర్లో కలదు. అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు మా ఊర్లో తరలి వస్తూ ఉంటారు. కానీ మా ఊర్లో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతోమంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు, కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరీక్షించలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. కావున ఇప్పటికైనా మా ఊరు గ్రామ రోడ్ల సమస్యను తెలుసుకోవాలని, అలాగే రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను.